కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది మీకు. ఓకే, 8 సోమవారాలు శివుని గుడిలో అభిషేకం చేయించుకుంటే ఓకే. అలా కాకుండా రోజు మనం ఎదురుగుండా కనిపించే చంద్రుడికి దండం పెట్టుకుని, చంద్రగ్రహం యొక్క శ్లోకం ఉంటుంది కదా, నవగ్రహ చంద్ర శ్లోకం చదువుకోవచ్చు, లేకపోతే అమ్మవారి శ్లోకం చదువుకోవాలి. ఓకే, కాత్యాయన విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓకే ఓకే గురువు గారు, మరో కాలర్ ఉన్నారు. హలో, హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వేణుగోపాలరావు మేడం. వేణుగోపాలరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మధుర మేడం. మధుర, ఓకేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకేనండి, మీరు పుట్టిన తేదీ టైం చెప్పగండి, చెప్పగలరా? 27 మార్చి 1997. మార్చి 27, 97. అవును. టైం చెప్పండి. ఈవినింగ్ 5:30 మేడం. ఈవినింగ్ 5:30. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పుట్టారండి మేడం? ఏ ఊర్లో పుట్టారు? మధిరలోనే, భద్రాచలం. ఓకే ఓకేనండి, ఇప్పుడు మీ సమస్య ఏమిటో గురువు గారితో అడిగి తెలుసుకోండి. చెప్పండి. గురువు గారు, నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాను గురువు గారు. ఓకే, దాని గురించి. గవర్నమెంట్ మీకు ఉద్యోగ కారకుడైనటువంటి గ్రహం చెప్తాను మీకు. గురువారం పుట్టావు నువ్వు, విశాఖ నక్షత్రం నీది. గురువు గారు, గురువారం పుట్టావు నువ్వు? అవునవును. విశాఖ నక్షత్రం తులారాశి. తులారాశి ఈ సంవత్సరం కొంచెం హార్డ్గానే ఉంది, ఎందుకంటే అష్టమ స్థానంలో గురు ప్రభావం ఉంది. అయితే ఉద్యోగ కారకుడైనటువంటి గ్రహం నీకు ఎవరంటే శుక్రుడు. శుక్రుడు వచ్చి శత్రుగ్రహాలతోటి, రవితోటి, కేతుతోటి కలిసి ఉన్న మూలంగా గవర్నమెంట్ ఉద్యోగం అనేది కొంచెం మీరు దాని మీద టైం వేస్ట్ చేసుకోకుండా ప్రయత్నం చేయండి. జాబ్ అయితే బాగుంది, ఏ జాబ్ అయినా సరే చాలా బాగుంది. గవర్నమెంట్ జాబ్ అనేది ట్రై చేయొచ్చు, పర్వాలేదు. కానీ 5 గ్రహాలు కలిసి ఒకచోటే ఉన్నాయి మీ జాతకంలో, అది కూడా అష్టమంలో ఉన్నాయి. అంచేత గవర్నమెంట్ జాబ్ అనే ఆశ ఎందుకు కలుగుతోంది అంటే, మీకు ఈ శుక్రుడు శనితో కలిసి ఉన్న మూలంగా మిత్రత్వంతో గవర్నమెంట్ జాబ్ చేసి హాయిగా మనం సంపాదించుకోవచ్చు కదా, ఆలోచన రావచ్చు, తప్పలేదు. కానీ ఇక్కడ అష్టమంలో 8, 5 గ్రహాల వల్ల మీకు హెల్త్ వైజ్ కానీ, మనస్తత్వ వైజ్ కానీ, ఇంట్లో వాళ్ళకి ఇబ్బందులు కానీ, ఇవన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. అంచేత జాబ్ అనేది వదలకుండా ముందు జాబ్ అనేది చేయండి, ఏదో ఒకటి చేస్తూ ట్రై చేయండి. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కావాలంటే, గవర్నమెంట్ జాబ్ కావాలని ప్రయత్నం చేసే ఉద్దేశం ఉంటే గనక రాజశ్యామల హోమం అని ఉంటుంది, అది చేయించండి. రాజశ్యామల హోమం అది చేయించండి, ఆ తర్వాత మీరు కాంటాక్ట్ చేయండి. ఓకే, వినండి వినండి చెప్పండి. ఓకేనండి, అంటే